చాలా భయంగా ఉందిరా. మనకి ఇంకో ఆప్షన్ లేదురా, ఇక్కడే కాలేజ్ సీట్స్ వచ్చాయి. రూమ్ దొరుకుతుంది అంటావా? ఎందుకు దొరకదురా, దొరికిన వెంటనే ఊర్లో సామాన్లను తెచ్చారు. వీడి పేరు బొబ్బర్లు విజయ్. వీడికి కొంచెం కోపం ఎక్కువ, కొంచెం కాదులేండి కొంచెం ఎక్కువే ఉంది. చిరాగ్గా. వీడి పేరు నాగరాజు. వీడి పేరులోనే ఉంది ఇడో పెద్ద కాటరాజు అని. ఏ అమ్మాయి అయితే అయినా ఇట్టే పులిహోర కలిపేస్తాడు. వీడి పేరు పైసాల కోటయ్య. వీడు పిసనార్థంలో పిహెచ్డి చేశాడు. వీడు ఒక్క పైసా తీయడు కానీ ఫ్రీగా వస్తే పినాయిలు ఆ డబ్బాను కూడా వదలడు. వీడి పేరు ఆజామం. వీళ్ళ నలుగురిలో వీడు అమాయకుడు, బయట ప్రపంచం తెలియనోడు. ఎందుకు చెప్పడం లేండి, మీరే చూస్తారు కదా. చూసుకో ఏంటే చెత్తలాగా. అరే ఫ్యాన్ జారిపోయిందిరా. అరే 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 కండక్టర్ రూపాయి మర్చిపోయినరా, పదరేళ్ళు తెచ్చుకుందాం. ఉన్నారా బాబు, రూపాయి కోసం ఏంటి? అరే ఇస్తావు కదా నిజంగా. ఇస్తాను రా బాబు, పద పద. హలో, షర్ట్ టెన్త్ లూజ్గా ఉంది, 6 సంవత్సరాల వరకు సరిపోలే కదరా. నువ్వు ఈడు మారా మావుడు ఫోన్ ఎత్తట్లేదురా, మనం ఎత్తుకున్నాం పదండి. సరే పదండి, పదండి పదండి. మంచిగా పెద్ద రూమ్ లో దిగుదాం రా. డబ్బులు ఎక్కువ అవుతాయి పర్లేదా? అమ్మో అంత రేట్ అయితే మనకెందుకు, పదండి. రెండు వేలు మూడు వేలు అంకుల్. అంకుల్ అంకుల్ ఎవడరా నీకు? అంకుల్ మీరు అంకుల్ లాగా కదా అంకుల్ ఉన్నారు. నీకంటే అంకుల్ లాగా కనిపిస్తున్నా? వదిలే అన్న, మా వాడికి తెలియక అనిసాడు అన్న. సారీ అన్న. ఏం కావాలి మీకు అసలు? అన్న బ్యాచులర్స్ రూమ్ కావాలి. ఇక్కడ బ్యాచులర్స్ రూమ్ లేవు, వెళ్ళండి. సరే సరే. అరే నేనేమన్నారా, అంతలా కాపాడుతున్నారు అంకులనే కదరా అన్నాను. సరే వదిలే పద. అరే ఈడు కూడా అంకుల్ లాగా ఉన్నాడు రా, మీరు వెళ్ళండి రా. నేను వెళ్తానులే, ఉండు. బాయ్ అక్కడ టూలెట్ ఉంది. బ్యాచులర్సా లేకపోతే ఫ్యామిలీ అమ్మా? బ్యాచులర్స్ అన్న. బ్యాచులర్స్ అయితే ఇవ్వమ్మా. అవునా, ఎందుకెవరు? బ్యాచులర్స్కి ఇస్తే మీరు ఏం చేస్తారో మాకు తెలీదా, అందుకే మేము బ్యాచులర్స్కి ఇవ్వం, ఫ్యామిలీస్కి ఇస్తాం. ఇవ్వమ్మా, ఇష్టం అది. బ్యాచులర్స్కి ఎవరు అంటే బ్యాచులర్స్కి ఇది పెద్ద ఇల్లు మరి. ఏట్రా ఇల్లు గురించి మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు? పెద్ద ఇల్లు మరి. ఎక్కడి నుండి వచ్చావు, దేని గురించి మాట్లాడుతున్నావు? అంకుల్ అంకుల్ కాదంకుల్, ఇంటి గురించి మాట్లాడుతున్నావు. వచ్చి ఎవడరా నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు, ఎవరింటికి వచ్చి ఇల్లు కావాలంటే ఇల్లు బ్యాచులర్స్కి ఇవ్వని చెప్పాం కదా. బాయ్ అంకుల్. ఏంటి రండి, ఎవడు? ఏంటి ఏంటి, ఎవరమ్మా, ఎవరు కావాలి? అదే అన్న, టూలెట్ బోర్డు ఉంది, రూమ్ ఉంటే మాకు కావాలి. ఫ్యామిలీయా బ్యాచులర్స్? అదే, ఇలా మేము నలుగురం దిగుతాం. బ్యాచులర్స్కి అయితే రూమ్ ఇవ్వమమ్మా. అరే జెరాక్స్లు తీయించాలరా. అన్నీ రెండేసి తీయించేద్దాం రా జెరాక్స్లు. చూడరా సిటీలో అలాగ ఉన్నారా అమ్మాయిలు.
ఇదొకద్రా, అలా కాల్స్ చేస్తూనే ఉంటది. అరే ఎలారా అంత ఈజీగా పడేస్తావు అమ్మాయిల్ని? ఇప్పుడు ఓ లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడు. ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి వస్తుందా చూడు, చూడు ఎలా సెట్ చేస్తాను. ఏ అమ్మాయి, చెప్పు తగ్గిపోద్ది. ఇదేనేట్రా దండాలమ్మా? నైస్ రా. అక్కడ టూలెట్ ఉందిరా. బ్రో ఒక నిమిషం ఆగు. టూలెట్ ఉంది ఇక్కడ, బ్యాచిలర్స్కి ఇవ్వం బ్రో. ఓకే బ్రో. అరే ఇక్కడ ఒకటి ఉందిరా అన్నా. అన్నా చెప్పండి. అన్నా ఇక్కడ టూలెట్ ఉంది కదా, రూమ్ కావాలి. ఎంతమంది ఉంటారు? నలుగురు ఉంటాం అన్నా. ఈడేవడరా బాబు, ముందే పెట్టేశాడు ఫ్యామిలీస్ అని. అరే ఇక్కడ ఒకటి ఉందిరా టూలెట్. కోటి నువ్వు వెళ్ళాడు. నేను అడుగుతాను. ఏంటి ఏంటి చెప్పండి అమ్మా. అదే అంటీ టూలెట్ ఉంది. బ్యాచిలర్సా ఫ్యామిలీయా? మేమేంటి ఇలా నలుగురు ఉంటాం. ఏ కులం బాబు మీరు? మనిషి కులం అండి. సరే నోల్రా బాబు. మీలాంటి వాళ్ళకి పెద్ద దండాలమ్మా. ఆడుతూ పాడు. ఎవడ్రే ఏట్రా చేస్తున్నారు అక్కడ? బే ఉన్నాను రే. నా పెట్టరా. అరే కోటి తిన్నానికేం తేరా, అస్సలు ఓపిక లేదు. అరే నాకు కూడా రా. ఉండండి తెస్తాను. చెప్పండి అంకుల్ గారు. ఒక వాటర్ ప్యాకెట్, కురికెర ప్యాకెట్ ఇచ్చేయండి. అంకుల్ గారు రూపాయి వస్తుంది. రూపాయా? చాక్లెట్ ఏదో తీసుకోమ్మా. ఇందాకే రూపాయి బొక్క, ఇప్పుడు రూపాయ ఇచ్చేయండి అంకుల్. రూపాయి ఇచ్చేయండి. చాక్లెట్ తీసుకో, చాక్లెట్ తీయగా ఉంటుంది. అంకుల్ రూపాయి ఇచ్చేయండి. చాక్లెట్ తీసుకోమ్మా, వాళ్ళకి అడ్జస్ట్ అయిపో. చిల్లర లేదు. వద్దు వద్దు, రూపాయి ఇచ్చేయండి. అయితే ఈ 10 రూపాయలు తీసుకొని చిల్లర నాకు 9 రూపాయలు ఇచ్చే. చిల్లర లేదు అంకుల్, మీరే రూపాయి ఇచ్చేయండి అంకుల్. రూపాయి లేదు కదా తమ్ముడు, చాక్లెట్ తీసుకో. 2 చాక్లెట్లు ఇస్తాను నీకు. వద్దు అంకుల్, రూపాయి 2 చాక్లెట్లు ఇస్తాను తమ్ముడు. వద్దు అంకుల్ ఇచ్చేయండి. ఇదిగో తీసుకో. వద్దు అంకుల్ ఇచ్చేయండి. ఇలాంటివి ఇలాంటివి అయితే ఎలాగమ్మా చెప్పు. ఇచ్చేయండి అంకుల్. రూపాయి మర్చిపోయాను అంకుల్, ఇచ్చేయండి. అమ్మయ్యా ఇదిగోనరా తీసుకుంట్రా. మరి నీకురా. ఏంటి ముగ్గురు తినేస్తారా? ఇది మన నలుగురికి రా. నిన్ను పంపించరా బాబు. పదండ్రా మనం తెచ్చుకుందాం. ఎక్కడో టూలెట్ ఉందిరా. ఇందా చేసాం కదరా. హలో ఎవరమ్మా? అదే ఇందా టూలెట్ బోర్డ్ చూస్ చేసాం. బ్యాచిలర్స్ ఫ్యామిలీ సార్? అదే మేము నలుగురు ఉంటాం బ్యాచిలర్స్. బ్యాచిలర్స్ అయితే కరెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మేము కరెక్ట్ గా అయితే సాయిబాబు గుడి సందులో ఉన్నాం. సాయిబాబు గుడి లోపలికి వస్తారా? జై శ్రీరామ్. అరే ఆంజనేయ రా. ఎదురుగా బిల్డింగ్ కనబడుతుందా, బిస్కెట్ కలర్? కనబడుతుంది అన్న. హలో హలో హలో. అయితే రూమ్ సెట్ అయిపోయినట్టే కదా. సరే అన్న, సరే అన్న. సెట్రా రూమ్ ఎవరి వల్ల కాలేదు, నా వల్ల అయింది. అది మనం అంటే ఓవర్ యాక్టింగ్. అరే ఆగంట్రా. అయితే అంకుల్ గారు వస్తున్నారు. అంకుల్ గారు ఫస్ట్ ఫ్లోరా కిందదా? ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏంటి? దాని ఎదురుగా ఇల్లు కనపడుతుంది చూడు. అదే అనుకుంటాను రా. ఇది కానీ అది ఇక్కడ ఎదురుగా ఇల్లు ఒకటి ఉంటుంది చూడు. ఇల్లు ఇలా బయటకు కనబడుతున్నా, లోపల బాగుంటది నానా. వాచ్మెన్ కూడా ఉంటుంది నాన్న. దీనికి వాచ్మెన్ ఉంటుంది నాన్న, చూడండి. మీకు ఆ ఇల్లు ఓకే అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి కీస్ తీసుకోండి. అరే ఇదేనట్రా రూము. కర్మరా బాబు.
వినాయక, ఇప్పటి వరకు తిరిగి తిరిగి మోకాలు చొప్పులు అరిగిపోయాయి. ఈసారైనా ఎలాగైనా రూమ్ దొరికేలా చెయ్యి వినాయక. జై వినాయక. ఎరీలు వెళ్ళిపోరా రే 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 హాన్ రే వస్తాను రే రే. ఆగండ్రా నేను అడుగుతాను. ఎవరు బాబు మీరు? కింద టూలెట్ ఉందండి. ఎవరు కావాలమ్మా? మాకే అంటీ, బ్యాచిలర్స్ కి. బ్యాచిలర్స్ కా? ఆ అవునండి. మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మా. ఆ చెప్పండి. వినాయక, పొద్దున్నే పాల ప్యాకెట్లు తేవాలి, మాడి మీద బట్టలు ఆరిన వెంటనే కిందకి తేవాలి, మా ఇంట్లో సిగరెట్లు మందులు లాంటివి తాకూడదు, తన్ని కన్నెత్త అయినా చూడకూడదు. వీటన్నింటికి ఓకే అయితేనే మీకు రూమ్ ఇస్తాము. అలా చదువుతూనే ఉంటుందమ్మా, నిన్న కూడా అలా చదువుకుంటూ పడుకుని పోయింది. చదవడానికి పుట్టినట్టుంది మా అమ్మాయి. ఐషు కీస్ తీసుకురా అమ్మా. తమ్ముడు ఇలారా. ఆ ఇంకోటి ఎప్పుడులాగైనా ఎగ్జామ్స్ వచ్చేట అప్పుడే. ఆ వచ్చే తమ్ముడు, టిక్ పెట్టినవన్నీ మైక్రో జెరాక్స్ తీసే. ఆ చూడరా చూడరా అమ్మాయిలు ఎలా ఉన్నారు, సిటీ అమ్మాయిలు ఎలా ఉన్నారు.